హే చిచ్చా, ఏంటి బెంగళూరు బోర్డు చూపిస్తున్నాను ఆలోచిస్తున్నారా? ఏం లేదు చిచ్చా, నేనైతే బెంగళూరు వెళ్ళాను లాస్ట్ 2 మంత్స్ బ్యాక్. ఆ బెంగళూరుకి వెళ్ళే దారిలో అయితే నేను ఏమేమి చూశానో మీరు చూడాలని చెప్పి నేనైతే వీడియోని అయితే మీకు ప్రెజెంట్ చేస్తున్నాను. ఏంటి చాలా పెద్దగా ఉంది వీడియో, ఇంతసేపు ఎట్లా చూడాలనుకుంటున్నారా? నేను నా కళ్ళతో ఏం చూశానో నేను మీకు అదే చూపించాలనుకుంటున్నాను, కాబట్టి ఇంత పెద్ద వీడియోగా ప్రెజెంట్ చేస్తున్నాను. మీరు ఈ వీడియోని డెఫినెట్గా లైక్ చేస్తారని అయితే నేను అనుకుంటున్నాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఫుల్గా అయితే చూసేదానికి అయితే ట్రై చేయండి. వ్యూస్ అయితే చాలా సూపర్గా అంటే సూపర్గా వచ్చాయి. దారిలో అయితే నేనైతే మొత్తం కవర్ అయితే చేశాను. మీరైతే స్కిప్ కొట్టకుండా అయితే ట్రై చూడడానికి ట్రై చేయండి. ఈ వ్యూస్ అని జోలార్పేట్ జంక్షన్ ముందు వస్తాయి. ఇవైతే బెస్ట్ వ్యూస్ అయితే నేనైతే మార్నింగ్ లేవగానే ట్రైన్లో నుంచి చూశాను. చూడగానే వ్యూస్ అన్నీ నాకైతే కనిపించాయి. చూడగానే అయితే కళ్ళు అట్రాక్షన్ అయితే చెదిరిపోయింది నాకైతే. అసలు చూస్తూనే ఉండాలనిపించింది. నేను ఒకటే చూస్తే బాగోదు కదా, అందుకని మీకు చూపిద్దామని చెప్పి ఇలా వీడియో అయితే తీశాను. మొత్తం దారిలో అయితే మొత్తం తీశాను. అలా మీకు వీడియోని అయితే 7 మినిట్స్ పెట్టాను. మీరైతే మళ్ళీ చెప్తున్నాను, స్కిప్ చేయకుండా అయితే చూడండి వీడియో అయితే. చాలామంది అయితే కార్లో వెళ్తే బాగుంటుంది ఎక్కడికైనా అని అనుకుంటారు, కానీ కార్లో వెళ్తే స్ట్రెస్ తప్ప ఏముండదని నేనైతే అనుకుంటున్నాను. డ్రైవింగ్ చేయాలి. అదే అలా అయితే ట్రైన్లో వెళ్తే అక్కడైతే మనం వెళ్ళిన తర్వాత అయితే మస్తుగా ఎంజాయ్ చేయొచ్చు. దారిలో ఇట్లాంటి వ్యూస్ అయితే ఎన్నో చూడొచ్చు. ట్రైన్లో అయితే ఎటువంటి రిస్క్ లేకుండా మనం అయితే ప్రశాంతంగా వెళ్ళొచ్చు. చాలామంది ఇలా ట్రిప్ చేయాలని చాలామంది అయితే అనుకుంటుంటారు, కానీ మనీ లేక పరిస్థితులు అనుకూలించక చాలామంది అయితే వెళ్ళలేరు. వాళ్ళ కోసం అయితే ఈ వీడియో నేను ప్రెజెంట్ చేస్తున్నాను. ఎందుకంటే వెళ్ళలేని వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళైతే ఈ వీడియో చూసి అక్కడ దారిలో వెళ్ళే వ్యూస్ ఇవన్నీ చూస్తారు కదండి, బెంగళూరులో ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి చూస్తారని చెప్పి నేనైతే ఈ వీడియోని అప్లోడ్ చేస్తున్నాను. వీడియోలో ఏమైనా నచ్చకపోతే కామెంట్లో చెప్పండి. వీడియో ఏమైనా చేంజ్ చేయాల్సి ఉంటే నేనైతే చేంజ్ చేస్తాను. ఇదైతే జోలార్పేట్ జంక్షన్ ఇప్పుడే వచ్చింది. అలా మార్నింగ్ దిగ్గానే స్నానం అయితే చేసేసి నేను మా ఫ్రెండ్ గారు అయితే ఫోటోలు అయితే దిగేసాము. ఒకసారి రైల్వే స్టేషన్ అయితే చూడండి, బెంగళూరు రైల్వే స్టేషన్ చాలా బాగుంది. రైల్వే స్టేషన్ అయితే లోపల ఫెసిలిటీస్ కూడా చాలా బాగున్నాయి. అక్కడ నుంచి ఇస్కాన్ టెంపుల్ వెళ్దామని చెప్పి బస్సు అయితే ఎక్కేసాం. బస్సు ఎక్కేసి నియర్ బై మెట్రోకి వెళ్తే అక్కడ నుంచి మనకి ట్రైన్స్ ఉంటాయంట. అలా బస్సు ఎక్కేసిన తర్వాత అయితే మనకి బస్సులో ఒక అన్న అయితే పరిచయం అయ్యారు ఇస్కాన్ టెంపుల్కి. అన్ని మనకైతే తీసుకెళ్ళి చూపిస్తా అని చెప్పారు. అతనైతే మనకి కొన్ని వర్డ్స్ అయితే చెప్పారు మన సబ్స్క్రైబర్స్ కోసం. మీరు ఆ వర్డ్స్ని అయితే అతను బ్రదర్ అయితే మనకి చాలా హెల్ప్ చేశారు బెంగళూరుని ఎక్స్ప్లోర్ చేసే విషయంలో. బ్రదర్కి అయితే చాలా థ్యాంక్స్. మెట్రోలో అయితే మనం ఎప్పుడైతే ఎక్కుతున్నాం, మెట్రోలో ఎక్కి ఇస్కాన్ టెంపుల్కి అయితే వెళ్తున్నాం. మెట్రోలో అయితే చాలా త్వరగా వెళ్ళిపోవచ్చు ఇస్కాన్ టెంపుల్కి. అక్కడ మెట్రో నుంచి దిగ్గానే రైట్ సైడ్లో మనకు ఒక మహాలక్ష్మి లేఅవుట్, ఆ రూట్లో వెళ్తే మహాలక్ష్మి లేఅవుట్ అని అడిగితే ఎవరైనా చెప్తారు. అక్కడ దవనగిరి బటర్ దోశ హోటల్ అయితే చాలా ఫేమస్. మనకి ఇక్కడైతే బటర్ దోశ అయితే దొరుకుతుంది, మసాలా దోశ బెన్నె ఓపెన్ దోశ అంటారు వాళ్ళ స్టైల్లో. అయితే చాలా అంటే చాలా బాగుంది దోశ అయితే. నేనైతే టేస్ట్ చేశాను. ఎవరైనా టేస్ట్ చేయాలనుకుంటే ఈ హోటల్ని అయితే డెఫినెట్గా విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ అలా హోటల్లో అయితే మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసాం. కంప్లీట్ చేసి ఇప్పుడైతే ఇస్కాన్ టెంపుల్కి అయితే వచ్చేసాం. ఇస్కాన్ టెంపుల్ అక్కడ నుంచి వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది, 1 కిలోమీటర్ లోపలే ఉంటుంది. ఇప్పుడైతే మనం ఇస్కాన్ టెంపుల్కి అయితే వెళ్తున్నాం. మనకి ఇస్కాన్ టెంపుల్లో వెళ్ళేటప్పుడైతే మనకి కొంతమంది ఫారినర్స్ అయితే పరిచయం అయ్యారు. వాళ్ళతో అయితే మనం టెంపుల్ అయితే విజిట్ చేసేదానికి వెళ్తున్నాం. మీరు చూడండి టెంపుల్ అయితే ఎలా ఉందో. టెంపుల్ అయితే ఓవరాల్గా
దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి మనకైతే. ఇక్కడ నుంచి ఎగ్జిట్కి వెళ్ళే దారిలో అయితే మొత్తం అయితే ఫుడ్ స్టాల్స్ అయితే చాలా ఉన్నాయండి. చాలామంది ఇక్కడ పిల్లలతో వస్తారు, అలాగే చాలామంది అయితే ఆకలి వేస్తుంది ఈ లోపల, అందుకని ఇక్కడైతే ఫుడ్ స్టాల్స్ అయితే చాలా పెట్టారు. అన్ని కృష్ణుడికి అయితే చాలా ఇష్టమైన స్వీట్స్ అయితే ఇక్కడైతే చాలా ఉన్నాయి, అలాగే కృష్ణుడికి సంబంధించిన బొమ్మలు కానీ పుస్తకాలు కానీ అన్నీ ఇక్కడైతే అమ్మటం జరుగుతుంది. ఇవన్నీ మీరు చూడండి ఒకసారి ఎలా ఉన్నాయో దారిలో అంతా. అలా మన ఫారినర్ ఫ్రెండ్స్తో అయితే ఒక రెండు ఫోటోలు దిగేసాం, వాళ్ళైతే చాలా అంటే చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు మనతోటి. టెంపుల్లో నుంచి అయితే బయటకు వచ్చేసామండి. బయటకు వచ్చిన తర్వాత చూస్తే వెనకాలే ఒరియన్ మాల్ అయితే ఉందని చెప్పారు. అలా నడుచుకుంటూ ఒరియన్ మాల్కి అయితే ఎంటర్ అయ్యాము. దారిలో బిల్డింగ్స్ అయితే చాలా చాలా పెద్దగా ఉన్నాయి. నాకైతే కళ్ళు చెదిరిపోయి చూడగానే ఎప్పుడు అంత పెద్ద బిల్డింగ్స్ అయితే చూడలేదు నేనైతే. అలా ఒరియన్ మాల్కి అయితే వచ్చేసాము. ఎంట్రన్స్ అయితే ఇదే అండి ఒరియన్ మాల్. లోపలైతే కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది కొంచెం, అందుకని రూట్ అయితే వేరేది ఇచ్చారు మనకి వెళ్ళేదానికి. లోపలైతే స్టోర్స్ అయితే చాలా ఉన్నాయి. అలా జరాలోకి అయితే వెళ్ళాము మేమైతే, ఏమైనా కొందామని చూసాము కానీ మన బడ్జెట్ మించి ఉన్నాయి కాబట్టి మనమైతే కొనలేదు. అట్లా ఒరియన్ మాల్ తిరుక్కొని బయటకు వచ్చేసాం. ఇందాక చూసిన బిల్డింగ్స్ కన్నా పెద్ద బిల్డింగ్స్ అయితే మనకు కనిపించాయి. మన బెంగళూరులోనే ఎంతో ఫేమస్ అయిన ది రామేశ్వరం కేఫ్ నెలకైతే 5 కోట్ల టర్న్ ఓవర్ అంటండి. నాకైతే మైండ్ బ్లాక్ అయిపోయింది నెలకు 5 కోట్ల టర్న్ ఓవర్ ఏంటని. అక్కడైతే మనం 2 జ్యూస్లు అయితే తాగేసాం. అక్కడి నుంచి మళ్ళీ మనం రిటర్న్ అవుతున్నాం రైల్వే స్టేషన్కి వెళ్దామని చెప్పి. రైల్వే స్టేషన్కి వెళ్దామని చెప్పి బస్సులో అయితే ఎక్కి దారిలో వెళ్తూనే ఉన్నాం. వాన్ అయితే పడుతూనే ఉంది పెద్దగా. అన్న సరే అని చెప్పి బయట చూస్తూ ఉన్నాం, వ్యూ అయితే బాగుందని చెప్పి. అలా వెళ్తుంటే మనకైతే గవర్నమెంట్ ఆఫీస్ అయితే కనిపించిందండి దారిలో అయితే. ఏంట గవర్నమెంట్ ఆఫీస్లో అయితే పెద్ద పెద్ద ఆఫీసర్స్ అయితే ఉంటారంటండి. ఇక్కడైతే మనమైతే గవర్నమెంట్ ఆఫీస్ అయితే ఒక వ్యూ అయితే వేసుకున్నాం. నేను వేసుకునేదే ఉందిలే వ్యూ, మీరు కూడా చూసేయండి ఒకసారి, మీకోసమే కదా నేను వీడియో తీసేది.